హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శివయ్య ఎప్పుడు కష్టంలో పిలిచినా తన భక్తులను ఆదుకోవడానికి వచ్చేస్తాడండి అయితే శివయ్య యొక్క అలాంటి ఘటన గురించి వీడియోలో తెలుసుకుందాం శివయ్య ఎలా నందిని పంపాడు అన్నది కూడా తెలుసుకుందాం ఈ ఘటన గుజరాత్లో జరిగింది అలాగే ఈ ఘటన ఏడేళ్ల క్రితం నాటిది గోపాల్ తన పరివారంతో నివసిస్తున్నాడు ఇతను ఒక రైతు అయితే రైతుగా ఎంతో కష్టపడతాడు గోపాల్ ఇతను గొప్ప శివభక్తుడు ఒకరోజు సోమనాథ ఆలయ దర్శనం కోసం వెళ్ళాడు శివయ్య కృప వల్ల నేను ఇలా ఉన్నానను అన్నాడు అందుకే శివయ్య నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అని నమ్ముతున్నాడు అతను అయితే ఇతనికి పొలం ఉంది ఈ పొలం మధ్యలో ఒక నది ఉంటుంది ఈ నది వర్షాకాలం సమయంలో దాటాలంటే చాలా కష్టం ఎందుకంటే నీరు ఒప్పుంగొస్తుంది అయితే ఒకసారి ఈ వ్యక్తి పొలానికి వెళ్ళాడు పొలంలోనే ఉండిపోయాడు అయితే వర్షం అస్సలు తగ్గడం లేదు అయితే తిరిగి రానందున గోపాల్ పరివారం ఎంతో బాధపడ్డారు కంగారు పడ్డారు వర్షం తగ్గుతుంది అని ఎంతగానో ఎదురు చూశారు కానీ అంతకి తగ్గలేదు వర్షం అలా 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 వర్షం తగ్గక మెల్లిగా ఇంటి ముఖం పడదామనుకున్నాడు ఈలోపు తగ్గింది ఇంటి ముఖం పట్టాడు అయితే నదిలో వర్షం కారణంగా చాలా నీరు వచ్చిందండి పూర్తిగా నది దాటడానికి గోపాల్ మెల్లిగా నదిలోకి దిగాడు మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది పరిస్థితి ఏంటనేది అయితే అతని కాలు జారి నదిలో మునిగిపోయాడండి గోపాల్ నమ్మాడు మరి ఇప్పుడు అతను బతకాడు అని రాత్రి పన్నెండు గంటలకు ఎవరు కాపాడతారు చెప్పండి అతన్ని చివరిగా శివయ్య నామస్మరణ మొదలుపెట్టేశాడు శివయ్య నా కుటుంబం నాపై ఆధారపడి ఉంది మరి నువ్వే నన్ను కాపాడాలి ఏదైనా నేను తప్పు చేస్తుంటే క్షమించి నన్ను కాపాడు అని వేడుకున్నాడు ఏడ్చాడు మధ్యలో తాబేలు కనిపించిందండి ఆ తాబేలు ఈ వ్యక్తికి సహాయం చేసి అతన్ని ఒడ్డుకు చేర్చింది అలా కళ్ళు తెరిచి చూశాక అక్కడ ఏ తాబేలు తర్వాత కనిపించలేదు మరి ఆ తాబేల్ని తన భక్తుడి ప్రాణం కాపాడేందుకు ఆ శివయ్య పంపించాడుగా మరి శివయ్య ఎప్పుడూ తన భక్తులకు తోడుగా ఉంటాడని అర్థమైంది కదా మరి ఈ ఘటన గురించి మీ అభిప్రాయాలు మాకు తెలపండి ఆ నందిని శివయ్య తాబేలు రూపంలో పంపించాడు అని ఈ ఘటన ద్వారా మనకు తెలుస్తోంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఓం నమ అని మీరు కూడా శివభక్తులైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి